ఆలయం ఏ సమస్యకైనా సంప్రదించండి 9665111139. చెప్పలేనండి సార్, తల్లిదండ్రులు ఫోటోలు లేకపోతే ఇలా విగ్రహాలు కట్టించుకోవటం జరుగుతుందండి. కానీ నా కొడుకు మీద మమకారంతో నా భార్య, నా పిల్లలు, ఆడపిల్లలు మేము అనుకుని నా కొడుకుని జ్ఞాపకార్థం ఇక్కడ పెట్టుకోవాలని. మా అబ్బాయి స్నానానికి వెళ్ళాడండి, వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళి గోదావరి చానపిల్లంక స్నానానికి వెళ్ళాడండి. స్నానానికి వెళ్ళి అక్కడ మా అబ్బాయికి ఈత రాదంటే ఈత లేదండి, ఈత చక్కగా వచ్చండి, మంచి స్విమ్మర్ కూడా. కానీ ఆ రోజు ఏం జరిగిందో తెలియదు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఉండటం వల్ల ఈలోగా ఇలా జరిగిందండి. ఎక్కడైతే మొలిగిపోయాడు అక్కడే దొరికాడు. అయితే మా అబ్బాయి మా మీద మమకారం చంపుకోలేక మా అబ్బాయిని ఈ రకంగా ఎప్పుడు మా కళ్ళెదురుగుండా ఉంటాడని ఆశతో మేము ఇక్కడ మా అబ్బాయిని ఇక్కడ పెట్టుకున్నామండి. మా అబ్బాయికి 17వ సంవత్సరం అండి.
పదిహేడు పూర్తి అవ్వలేదండి, 17 సంవత్సరంలోనే ఇలా జరిగిందండి. గోదావరికి వెళ్ళి తర్వాత మా అబ్బాయి చనిపోయిన తర్వాత రీసెంట్గా మన April 14th కూడా 3 పిల్లలు అక్కడ చనిపోయారని జరిగిందండి. అంతకుముందు కూడా ఫ్లెక్స్ పెట్టిన తర్వాత అంటే నేను ఇక్కడ ఎవరు స్నానాలు చేయకూడదు అని ఫ్లెక్స్ పెట్టిన తర్వాత కూడా 2 పిల్లలు చనిపోయారండి. మరి అక్కడ ఏం జరుగుతుందో, అక్కడ లోతో లేకపోతే సుడిగుండం ఉందో కూడా తెలియదండి. కొంచెం మా అబ్బాయి లాంటి పరిస్థితి, మా తల్లిదండ్రులు మేము బాధపడినట్టుగా ఎవరో బాధపడకూడదని మేము ఆశించామండి. ఇలాంటి ప్రమాదాలు ఎవరికి జరగకూడదండి. అందులోని ఎండాకాలం టైంలో పిల్లలందరూ కూడా గోదావరికి వెళ్ళి స్నానాలు చేస్తూ ఉంటారు. కొంచెం పిల్లల్ని మీ ఎవరి పిల్లల్ని వాళ్ళని చూసుకుని వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలని, నా మా తల్లిదండ్రులు లాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని మీకు దండం పెడతానండి. ఏం జరిగింది చెప్పండి, ఏం జరిగింది? మాది గొల్లవెల్లి ఉప్పలగుత్తం మండలం అండి, గొల్లవెల్లి అండి. మా అమ్మవాళ్ళది మైనవెల్లి మండలం ముక్తేశ్వరం దగ్గర అండి. మామూలు చూడడానికని వెళ్ళామండి. చూడడానికని వెళ్తే బాబునని ఇంటి దగ్గర దించేసి అమ్మ ఫోటోలు తీసుకుని వస్తానని సరదాగా వెళ్ళాడండి. సరదాగా వెళ్ళి స్నానం చేసి వస్తాను అని స్నానం బట్టలు ఇంకా 2 పిల్లల్ని తీసుకుని వెళ్ళాడండి. స్నానం చేయడానికని బట్టలు తీసుకొట్టి మీద పెట్టి అలా కాసేపు స్నానం చేసి ఈత కొడతా ఈత కొడతా ములిపోడండి. మా బాబు ఇంటికో డిగ్రీ 1st ఇయర్ చదువుతున్నాడండి, ములిపోడండి. అప్పటి నుంచి ఇంకా మా బాబు మీద మా బాబు అంటే మాకు చాలా ఇష్టం అండి. ఇద్దరు అమ్మాయిలు నుండి తర్వాత బాబునండి. మా బాబుని విగ్రహం చేయించుకుని ఇంటి దగ్గర పెట్టుకున్నామండి మా బాబుదిండి. అంటే ఒరిజినల్గా తల్లిదండ్రులు పిల్లలు పెడతారు, మరి పిల్లలు పెట్టుకుని ఎలా అనిపిస్తుంది? ఎలాగ అనిపిస్తుంది అంటే నా కొడుకు నా దగ్గరే ఉన్నట్టు అనిపిస్తుంది అండి. ఇంటి దగ్గర పెట్టుకుంటుంది పొద్దుటే లేచి బాబుని చూసుకుంటున్నానండి. నా కొడుకు నా దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది అండి. ఎన్ని సంవత్సరాలు అమ్మ? బాబుకి ఇప్పుడు 19వ సంవత్సరం అండి. ఏ సమస్యకైనా సంప్రదించండి 9666531399.